ఏడేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ది వన్ మ్యాన్ షో. అడిగేవాడు లేడు, ప్రశ్నించే గొంతుకా లేదు, నిలదీసే చొరవ, నిగ్గతీసే సత్వ లేనే లేదు. విపక్షం ఘోరంగా విఫలమైందనే టాక్. అందుకే ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ కు వార్ వన్ సైడ్ గా ఉండేది. ఎన్నికల హామీలు మూలకు పడేసినా పట్టించుకునే నాదురే లేకుండా ఉండేది. కానీ ఇటీవల బీజేపీ కాస్త యాక్టివ్ కావడంతో సీన్ మారిపోయింది. దుబ్బాక జేహెచ్ఎంసీలో తగిలిన షాక్ తో కేసీఆర్ కు దిమ్మ తిరిగింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్సీ, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ గెలుచుకుని ఇక బిందాస్ ఉందామనుకున్న టైంలో ఈటెల మ్యాటర్ ఈటెల్లా గుచ్చుకుంది. ఆయన బీజేపీలో చేరడంతో బీసీ వర్గం మొత్తం ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్లింది. దీంతో గులాబీ బాసులో గుబులు పెరిగింది. బండి సంజయ్ సైతం చిటికి మాటికి కేసీఆర్ ను జైలుకి పంపిస్తామంటూ సెగ రాజేస్తున్నాడు. ఈలోగా అసలైన ప్రమాదం రేవంత్ రెడ్డి రూపంలో పిడుగులా పడింది. ఇక షర్మిల సైతం సూటిపోటి మాటలతో ఎంతో కొంత డిస్టర్బ్ చేస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, షర్మిల ఈ నలుగురు కలిసి కేసీఆర్ ను చార్మార్ ఆడుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఎన్నికలకు రెండేళ్లు పైన సమయం ఉన్నా రేపో మాపో ఎన్నికలు అన్నంతగా పొలిటికల్ యాక్టివిటీ నడుస్తుంది. అందరిలోనూ టెన్షన్, అందరికంటే సీఎం కేసీఆర్ లో ఇంకా అటెన్షన్. అందుకే కాబోలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జిల్లా పర్యటనలు, సహపక్తి భోజనాలు, ఆకస్మిక సందర్శనలు, ఆకట్టుకునే ప్రసంగాలు, సరికొత్త పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, అబ్బో కేసీఆర్ సర్కార్ లో కదలిక బాగా ఉందే అనుకునే రీతిలో క్రియేటివిటీ చేస్తున్నారు. పనిలో పండుగా పాచిపోయిన నీళ్ల పంచాయతీని మళ్లీ ఫ్రిడ్జ్ నుండి ఫ్రెష్ గా బయటకు తీసి తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కోసమే అన్నట్టుగా పొలిటికల్ వార్ జరుగుతుంది. ఎవర్ గ్రీన్ సెంటిమెంట్ పాలిటిక్స్ ను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ లో ఇంతలా మునుపటి కేసీఆర్ బయటకు రావడానికి కారణం ఆ నలుగురు. అందరికంటే కేసీఆర్ కు ఏమ డేంజర్ గండం రేవంత్ రెడ్డి రూపంలోనే ఉంది. పిసిసి పగ్గాలు చేపట్టి ప్రగతి భవన్ పైకి దండెత్తుతున్నారు. ఏ రేవంత్ నైతే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయగలిగారో అదే రేవంత్ ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్ గా గోడకు కొట్టిన బంతిలా తన వైపే దూసుకురావడం కేసీఆర్ కు కలవరపాటే. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి పట్టాభిషేకం ఘనంగా జరగడం, కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమవడం గులాబీ దళానికి డేంజర్ సింబలే. రాళ్లతో కొడతాం, బయటకు గుంజుతాం, ఇలాంటి దూకుడు స్వభావం, సీనియర్లను తన దారికి తెచ్చుకున్న చాతుర్యం, ఇక కేసీఆర్ ను ఏనాటికైనా జైల్లో పెట్టాలనే జీవిత లక్ష్యం, ఇవన్నీ కలగలిగిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 1000 ఏనుగుల బలం పుంజుకోవడం కేసీఆర్ కే ఎక్కువ ప్రమాదం అంటున్నారు. ఇక బీజేపీ తోకలో పార్టీ అనుకుంటే తోక కట్ చేసే పార్టీగా ఎదుగుతుందని అసలు ఊహించలేదు ఎవరు. దుబ్బాక కలిసి వచ్చిందని అనుకుంటే జీహెచ్ఎంసీతో తమది వాపు కాదు బలం అని నిరూపించుకుంది కమలం పార్టీ. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఉత్సాహం మాత్రం తగ్గలేదు. రేవంత్ రెడ్డి లాంటి స్టమినా లేకపోయినా ఈటెల రాజేందర్ లాంటి బలమైన నేత బీజేపీలో చేరడం ఆ పార్టీకి అనుకూలం. ఇక బండి జోరు మామూలుగా లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ పై కేసులు పెడతాం, సాక్ష్యాలు సేకరించాం, త్వరలోనే జైలుకు పంపుతాం. ఇవే బెదిరింపులు. కేసీఆర్ కు కుణుకు పట్టకుండా చెవిలో తూనీగా మూత మోగిస్తున్నారు బండి సంజయ్. హుజరాబాద్ లో సత్తా చాటి కేసీఆర్ కు స్ట్రాంగ్ సందేశం ఇవ్వాలని తహతహలాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఏమో కానీ తాజాగా పాదయాత్ర ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా అడుగులేస్తున్నారు బండి సంజయ్. బండి ఎంత బలపడితే కేసీఆర్ కు అంత మైనస్. ఇక ఈటెల రాజేందర్ చేసే డ్యామేజ్ గురించి చెప్పేదేముంది. స్వతహాగా ఉద్యమ నేత కావడంతో ఈటెలకు తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. బీసీ వర్గాల్లో బలమైన సామాజిక వర్గం కూడా అతనికి తోడుగా ఉంది. ఒక్కసారిగా సామాజిక వర్గం మొత్తం బీజేపీ వైపు తిరిగింది. ఆయన ఏనాటికైనా కేసీఆర్ కుంభం ముంచే ప్రమాదం ఉంది. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానంటూ ఈటెల చేసిన శపథం దడదడలాడిస్తుంది. ముందు హుజరాబాద్ లో గెలిచి ఆ తర్వాత కేసీఆర్ సంగతి చూస్తానంటూ ఈటెల జోరు మీదున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్ లతో బీజేపీ స్ట్రాంగ్ గా తయారైంది. కేసీఆర్ వైపు డబుల్ బ్యారెట్ గన్ ఎక్కువ పెట్టడం గులాబీ బాస్ కు గుబులు పుట్టించే అంశమే. ఇక వైఎస్ షర్మిల మొదటి ఆటలో అరటిపండు అనుకున్నారు. తను అరటిపండు కాదు అనకొండానంటూ అన్ని పార్టీల ఓటు బ్యాంకును మింగేసేందుకు ముందుకు వస్తున్నారు. సింగిల్ గా నైనా సింగంలా గాండ్రిస్తున్నారు. కొత్త పార్టీతో బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రొఫెషనల్ గా పొలిటికల్ అడ్వైజర్ సాయంతో పక్కా ప్లాన్ గా ముందుకు సాగుతున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణ మనిషే కాదనే అనుమానం ఉన్నా ఎవరు సంధించిన బాణమో అర్థం కాక ఆ కన్ఫ్యూజన్ లోనే మరింత రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ టీపీ ఎఫెక్ట్ కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు కు ఎంతో కొంత దెబ్బ తలుగుతుందనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి, బండి
బండి సంజయ్, ఈటల రాజేందర్, వైఎస్ షర్మిల ఈ నలుగురు కలిసి కేసీఆర్ తో చెడుగుడు ఆడుకునేందుకు తెలంగాణ దంగల్లోకి దిగిపోయారు. రాష్ట్రంలో తాజా పొలిటికల్ యాక్టివిటీతో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ పెరిగిపోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు ప్రత్యర్థులంతా ఎవరికి వారే తొడలు కొట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్ కే లాభం చేసే అవకాశము లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మాయల మరాఠీ మాటల మాంత్రికుడైన కేసీఆర్ ను ఈ నలుగురు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ రాజకీయ వైకుంఠ పాలిలో నిచ్చెన ఎక్కేది ఎవరో, అధపాతాళానికి పడిపోయేది ఇంకెవరో, వెయిట్ అండ్ సీ.